నమస్తే డిఎన్ పై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల మండలం ఈపురపాల జెడ్పీ బాలికల పాఠశాలలో చేనేత ప్రజావంతు ప్రగడకోటయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలంలోని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. జగనన్న బడుకు వికాసం పథకం ద్వారా 3 ఆటోలు కారును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. క్రీస్తు చెప్పిన శాంతి సందేశం మానవాళికి అనుసరణీయమన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. సంతూర్ స్కాలర్షిప్ కు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపిక. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. కందుకూరులో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలో పదకాలు సాధించిన చీరాల విద్యార్థులు. ప్రజాబంధు ప్రగడకోటయ్య విగ్రహాన్ని చీరాల మండలం ఈపురపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి ఆవిష్కరించారు. చేనేత రంగంతో పాటు ఇతర ప్రజలకు ప్రగడ కోటయ్య చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చీరాల మండల నాయకులు బిట్రా శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, ఎంజీఓ నాగేశ్వరరావు, ఈపురపాలెం పంచాయతీ కార్యదర్శి షేక్ గౌస్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన రాసాబ్ మెంబర్గా చివరికి బాగా సజితంగా ఉండేవాళ్ళం. మేము నేను చీరాలో ఉండేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. ఏ సమస్య అయినా కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. అంటే మన పాఠాలు మన టీచర్స్ పాఠాలు చెప్పిన తర్వాత పిల్లకాయలకు అర్థం కాలేదనుకోండి, వాళ్ళు బాధపడుతుంటారు ఏంటని. అది కాకుండా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన అధికారులతో మాట్లాడి అది వివరణ తీసుకొని స్పష్టమైన కంటతో గట్టిగా ప్రభుత్వంతో పోరాటాన్ని పనులు చేసినటువంటి సందర్భంలో మనం అనేకమంది చూసాం. లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి, అదేవిధంగా చేసే సమస్యలు కానివ్వండి. రాణకోట గారు వస్తున్నారంటే భయపడేవాళ్ళు, ఆయన దేని మీద గొడవ పడతాడని. అందుకని ఆయన పేరే రాణకోట గారు ఆలోచించి ఒక పని అంటే ఆయన వస్తే ముందు పని చేసి పంపిద్దామని ఆయనకి ఎదురు సమాధానం చెప్పడం కూడా కష్టం. అన్నీ కూడా తెలుసుకొని వస్తారని చెప్పిన భావన ఐఏఎస్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో మైండ్లో ఉండేది. ఇది నా అభిప్రాయం కూడా. అది దీంతో పాటు ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు తొలి శాసనసభ్యుల నుంచి రాజ్యసభ సభ్యుల వరకు వారు ఇక్కడే ప్రాతినిధ్యం వహించారు. ఆ మహనీయుడు చేనేతకే కాకుండా మరి చుట్టుపక్కల రైతులు కూడా ఎన్నో పంట కాలువలు, స్పిన్నింగ్ మిల్లు, అనేక సేవా కార్యక్రమాలు చేసిన వల్ల వారు ప్రజాబంధు అయినారు. ప్రజాబంధు ప్రగడకోటయ్య గారు ఆ మహనీయుడి విగ్రహాన్ని మన విద్యాలయంలో మన శాసనసభ్యుల ద్వారా ఇక్కడ విచ్చేసిన ద్వారా ప్రారంభమవుతుండేటం అనేది చాలా అభినందనీయం. కాబట్టి ఇలాంటి గ్రామానికి ప్రగడకోటయ్య గారి మహానుభావులు ఎంతో చేశారు. అతని జీవితకాలం మూడుకాలని గుర్తుపెట్టుకుని ప్రతి చేనేత సమస్య మీద అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడుతూ చేనేత వ్యక్త అనేది ఒక తీర్పుకొని ప్రజాతంత్రంగా ప్రజాతంత్రంగా నిర్ణయం పొంది మన చేనేత జాతికి ఎంతో చేశారు. ఆయన విగ్రహాన్ని ఈనాడు మన అరిస్తులో పరిష్కరించడం ఎంతో సంతోషకరంగా వస్తుంది. అది చీరాల మండలం ఈపురపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మండలంలోని 8వ తరగతి విద్యార్థులు 1073 మందికి ట్యాబ్లను ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బిట్రా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, మాజీ మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనుంజయ, ఆసాది అంకాలరెడ్డి, బక్కా శివప్రసాద్ రెడ్డి, పాఠశాల హెచ్ఎంఎం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి గౌస్, ఏపీఎం సుబ్బారావు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఒక భాగంగా మనం ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. నన్ను అడిగి చెప్పాను ఇక్కడ ఈపురపాలెం గర్ల్స్ హై స్కూల్లో వాళ్ళకి డిసిప్లైన్ ఉన్నారా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ మీరు అక్కడే పెట్టండి అని చెప్పి మన ఎంపీఓ గారు వీళ్ళకి చూడటం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దీనికి ముందుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన 21వ తారీఖు బర్త్డే బ్యానర్ కూడా మన కాన్స్టిట్యూషన్ తరఫున ఆయన గ్రీటింగ్ చెప్పడానికి నేను మన ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి గుంటూరు జిల్లా నుంచి విడిపోయినటువంటి ఈ బాపట జిల్లాగా ఏర్పడిన తర్వాత సరే ఈ బాపట జిల్లాలో నా పుట్టినరోజు చేసుకుంటానని చెప్పి నేను చెప్పడం దానికి మన మేడం నాగార్జున గారు మన మంత్రి గారి కాన్స్టిట్యూషన్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తే మన దగ్గర క్రిస్మస్ కూడా గ్రీటింగ్స్ రెండు రకాలుగా కూడా చెప్పి రావడం జరిగింది. మరొకసారి మనం మనకు చేస్తున్నటువంటి సహకారాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు కొన్ని కోరికలు కోరారు. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఈ స్కూల్లోకి వచ్చేటప్పటికీ ముఖ్యమంత్రిని మళ్ళీ మనం గెలిపించుకోవాలి. అట్లాగే ఒకసారి మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తాం. ఒకసారి మీ మేనమావ గారికి ల్యాప్టాప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ చెప్పండి అందరు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ జగన్మామ, అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. వారు వేసుకునే ఫుడ్ కానించి, బట్టల కానించి, పుస్తకాల కానించి, మరి భోజనం కానించి, మరి అన్ని వారే ఏర్పాటు చేస్తూ అక్కడ నుంచి ఇంకా వృద్ధిలోకి వెళ్తే మరి ఫీజ్ రేమర్స్ దాకా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వారే భరిస్తూ మరి ఈ పేద విద్యార్థులు కూడా ఎంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మరి కార్పొరేట్ స్థాయిలో కూడా వాళ్ళకి తీసుకోకుండా, పిల్లలు బాధపడకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి అమ్మఒడితో పాటు అన్ని వారే ఏర్పాటు చేస్తూ అక్కడ నుంచి ఇంకా వృద్ధిలోకి వెళ్తే మరి ఫీజ్ రేమర్స్ దాకా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వారే భరిస్తూ మరి ఈ పేద విద్యార్థులు కూడా ఎంతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మరి కార్పొరేట్ స్థాయిలో కూడా వాళ్ళకి తీసుకోకుండా, పిల్లలు బాధపడకుండా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడకుండా, వారి ఆర్థిక అభివృద్ధికి అమ్మఒడితో పాటు అనేక పథకాలను వారి ఖాతాల్లోకి వేస్తూ మరి ఈరోజు విద్యకు ప్రాధాన్యతనటువంటి ప్రయత్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి మా గౌరవ శాసనసభ్యులు కూడా నియోజకవర్గంలో అన్ని సమస్యలతో పాటు ఈరోజు మా పాఠశాలలో 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి కర్నూలు బలరాం కృష్ణమూర్తి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది, 1950లో రిపబ్లిక్ అయింది. ఆనాటి నుండి దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడం అంటే టెక్నాలజీని వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎన్నో చేశారు. అలాంటి ఈ రోజు వరకు పరిపాలించిన నాయకులు ఎవ్వరూ అంతలా చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా టెక్నాలజీని బాగా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు మా పిల్లలందరికీ ఇట్లా ఉన్నతమైన ఉద్యోగం చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల మాకు ఎంతమంది ఉపయోగపడే పనులు చేస్తున్న జగనన్నకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరము ఎప్పటి నుంచో కష్టపడి మా పిల్లల్ని గవర్నమెంట్ పల్లెల్లో చదివలేకపోయాము. అందువల్ల నేను చదివించుకోవాలని గవర్నమెంట్ పల్లెలు అయినా మా పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు. ఇప్పుడు 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇస్తామని ఎంతో ఉపయోగం. మరి చదువుకుంటున్న వాళ్ళకి మాకు ఏం అనమాట లేదు, ప్రైవేట్ స్కూల్కి చదివించుకోవడం. గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా పర్వాలేదు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. జగనన్నకు నమస్కారం. చీరాల మండలంలో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్కేపీ ఆధ్వర్యంలో జగనన్న బడుగు వికాసం స్కీమ్ కింద 45% సబ్సిడీతో 3 ఆటోలు 1 కారును శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవర్నీ శ్రీనివాసరావు, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, నాదెండ్ల కోటేశ్వరరావు, కౌన్సిలర్ మించాల సాంబశివరావు, బత్తుల అనిల్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అధికారి ఎన్ మదన్ మోహన్ రెడ్డి, ఎంపీడీఓ నేతాజీ ఏపీఎం సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ ఐసయ్య పాల్గొన్నారు. చీరాల పట్టణం ఉజలిపేటలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు పాల్గొన్నారు. పాస్టర్ జాన్ సైమన్ దేవుని సువార్త ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధనలు విశ్వసిస్తే నిత్య జీవితం అర్థమవుతుందన్నారు. యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి పెద్ద పండుగని, యేసుక్రీస్తు అందరికీ దేవుడన్నారు. ఆయన బోధనలు విశ్వసిస్తే శాంతి సమాధానంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి మానవుల పాప పరిహార బలిగా సిలువలో మరణించారని పేర్కొన్నారు. సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చర్చ సంఘ పెద్దలను ఆయన అభినందించారు. వెళ్ళడానికి రేపుతున్నాను అంతేనా, ఇట్లాంటి కొన్ని మాటలు చెప్పున్నారు. అంటే ఏమైందంటే, మనం నిరంతరం దేవాలయాలకి, చర్చిలకి, మానవులందరూ కూడా ఈ భూగోళం మొత్తం మీద నిరంతరం వెళ్తున్నాం. బోధకులు మనకి బోధిస్తున్నారు, అయినా కూడా వారు చెప్పింది అమలు చేయడంలో ఎంతో కొంత విఫలమవుతున్నాం. కనుక దాని కారణం ఏంటి, ఏ విధంగా అయితే, ఏ విధంగా చేస్తే మానవుడు భగవంతుడు చెప్పిన విషయాలను, పద్ధతులను, అలవాట్లను అలవర్చుకుంటాడు, నిజమైన మానవుడిగా పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, కష్టం కలిగించకుండా, అచ్చంగా ప్రేమగా మాత్రమే ఉండే విధంగా ఎలా ఉంటాడు అని ఆలోచిస్తే, భగవంతుడు చెప్పారు, అయ్యా మనం మరణిస్తాము, మరణించేలోపు మనం ఎవరికి అపకారం చేయొద్దు, కుదిరినంత వరకు ఉపకారం చేయండి అని మనకు బోధిస్తూ ఉంటే, ఆ విషయాలను తీసుకెళ్ళి మనం వేరే వాళ్ళకి చెబుతున్నాం, భగవంతుడు ఇలా చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందంట, ఇలా చేయండి అని ఆయన పోయి ఇంకొక ఆయన చెప్తున్నాడు. అంతేగాని భగవంతుడు నాకు చెప్పాడు, నేను పాటించాలా అని అనుకోలేకపోతున్నాడు. అందుకనే ఒక చిన్న ఆలోచన చేశాం. అంటే మనం పుట్టాం కదా, దొండబాటు దగ్గర పుట్టామనుకోండి, రైల్వే ట్రాక్ దాకా ప్రయాణం చేయాలనుకోండి, మనం దొండబాటులో కారం చేయటట్లో వస్తున్నాం, మనం ఇటువైపు కదా వెళ్తున్నాం, వెనక నుంచి లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ దొండబాటు వదిలేసాం, ఇంకా దొండబాటుకి వెళ్ళాం, దొండబాటు వదిలేసాం, రైల్వే ట్రాక్ దాటుతాం, అయిపోయింది మన జీవితం. ఇంకా దొండబాటు నుంచి వచ్చాను, దొండబాటు నుంచి 10 అడుగులు వచ్చాను, దొండబాటు నుంచి 20 అడుగులు వచ్చాను, 6 కిలోమీటర్ వచ్చాను అని చెబుతున్నాం. కానీ ఇదిగో రైల్వే ట్రాక్ దగ్గరకు వస్తున్నానని చెప్పి మనం అనలేకపోతున్నాం. సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ కు చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 3 విద్యార్థులను ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ, 3 విద్యార్థులు స్కాలర్షిప్ కి ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఎంపికైన ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల్లో 96,000 రూపాయలు వస్తుందని చెప్పారు. స్కాలర్షిప్ కు ఎంపికైన బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్ఈ విద్యార్థులు డి సుభాష్ని, జె వెన్నెల, జి లావణ్యను అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కాలర్షిప్ కోఆర్డినేటర్ బి కోటేశ్వరరావు సూర్యనారాయణ పాల్గొన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన హెచ్సి జిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ కొల్లూరు సాయికృష్ణ మాట్లాడారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను గుర్తించి వైద్యం చేసేందుకు అవకాశం ఉందన్నారు. అనుమానం ఉన్న వాళ్లు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిఇఓ సిహెచ్ శరత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. స్క్రీనింగ్ మరియు అవేర్నెస్ క్యాన్సర్ గురించి సంబంధించిన స్క్రీనింగ్ అనే అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే క్యాంప్ ప్రతి నెల కూడా 4వ శుక్రవారం రోజు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరికైనా సరే క్యాన్సర్ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే, క్యాన్సర్ సంబంధించిన సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా కావాలన్నా సరే తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లనే ఏ రకమైన వయసు వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా వస్తాయి, అలానే ఏ రకమైన ఆహార పదార్థాలు వీటికి ఎక్కువగా దారితీస్తాయి,
క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేయాల్సిన టెస్టులు ఏమున్నాయి, ఏ రకమైన సమస్య లేకపోయినా సరే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనే దాని గురించి చాలా రకాల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లనే మన ఐసీసీ క్యాన్సర్ సెంటర్లో కూడా కీమోథెరపీ కానీ లేదంటే రేడియేషన్ థెరపీ కానీ సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని రకాల అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. అట్లనే ప్రజల్లో ఉన్న చాలా రకాలుగా క్యాన్సర్కి సంబంధించిన ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా పారద్రోయడం కోసం చాలా వరకు ప్రయత్నిస్తున్నాము. అంటే కూడా క్యాన్సర్ వచ్చింది అనే దానికన్నా క్యాన్సర్ రాకుండా దాన్ని నివారించడం కోసం మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, ఎటువంటి మన జీవన శైలిని ఎట్లా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాలి అనే దాని గురించి కూడా చాలా అవకాశం అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఈ అవకాశం గురించి ఇచ్చినటువంటి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అట్లనే హెచ్సిజిఎంఆర్ క్యాన్సర్ సెంటర్ సిబ్బందికి కూడా చాలా ధన్యవాదాలు. తైక్వాండో జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక పోటీలు కందుకూలులో నిర్వహించారు. ఈ పోటీలకు చీరాల నుండి తైక్వాండో కోచ్ సయ్యద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ స్థాయిలో పథకాలు సాధించినట్లు కోచ్ సలావుద్దీన్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం ఈపురపాలెం జెడ్పీ బాలికల పాఠశాలలో చేనేత ప్రజాబంధు ప్రగడ కోటయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలంలోని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా 3 ఆటోలు కారును లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. క్రీస్తు చెప్పిన శాంతి సందేశం మానవాళికి అనుసరణీయమన్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు. సంతూర్ స్కాలర్షిప్ కు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపిక. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. కందుకూరులో జరిగిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలో పథకాలు సాధించిన చీరాల విద్యార్థులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.